రోజులు గడిచిపోతున్నా చెన్నంపల్లి కోట మిస్టరీ వేడడం లేదు. నిధుల కోసం అలుపెరగకుండా గాలిస్తున్న అధికారుల కన్ను ఇప్పుడు కోటలోని బావిపై పడింది. పాతాళగంగా బావి ముందు మూడు తలల ఆదిశేషుడు, పక్కనే 11 మంది దేవకన్యల బొమ్మలు ఉన్నాయి. విచిత్రంగా బావిలోకి 11 మెట్లే ఉండడంతో బొమ్మలకు మెట్లకు ఏదో లింక్ ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆదిశేషుడి బొమ్మలు సాధారణంగా నిధులున్న చోట ఉంటాయన్న విశ్వాసం ఎప్పటి నుంచో ఉంది. దీంతో బావిలోనే నిధి రహస్యం ఉండొచ్చని కెమెరాలు పంపించి పరిశీలించారు. నీటి లోపల పెద్ద సొరంగం కనిపించింది. చెన్నంపల్లి కోట నిధి ఆ సొరంగంలోని ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ సొరంగంలోకి వెళ్లడం కోసం వీలుగా బావిలోని నీటిని మోటార్ల సాయంతో తోడివేస్తున్నారు. ఎంత తోడినా నీళ్లు వస్తూనే ఉండడంతో ఎక్కువ సామర్థ్యం గల మోటార్లను ఇవాళ తెప్పిస్తున్నారు. ఈ ఘటనకి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, కోటలోని బావిలో సొరంగం ఏమైనా బయటపడిందా? దీనికోసం ఆ కోటలోని ఆ నిధిని తీయడానికి అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇంకా చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల తవ్వకాలకు సంబంధించి ఈ రోజు 28 రోజులకు చేరుకుంది. కాకపోతే అధికారులు మొత్తం కోటలో తవ్వకాలు పూర్తిగా నిలిపేయడం జరిగింది. మొదట 3 చోట్ల తవ్వారు, ఆ తర్వాత కోట బుర్జిలో తవ్వారు. అయితే అక్కడంతా కూడా బండరాలు బయటపడుతున్నట్టు అధికారులు ఇప్పుడు కొత్తగా కోట బ్యాక్ సైడ్ లో ఒక పాతాళగంగా పురాతన బావిని గుర్తించడం జరిగింది. అయితే ఆ బావి దగ్గర ఆసక్తికరమైన విషయాలు బయటపడడం జరిగింది. 11 మంది దేవకన్యలు ఉండే ఒక గుర్తులు, వాళ్ళంతా కూడా బావి లోపలికి తొంగి చూసినట్టుగా సింబల్స్ మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఒక 11 మెట్లు బావికి 11 మెట్లు మాత్రమే ఉన్నాయి. అయితే అధికారులు బావి లోపల నిధి ఉంటుందని చెప్పేసి సీసీ కెమెరాలను లోపల పంపించి సర్వే నిర్వహించడం జరిగింది. మొత్తం 30 అడుగుల మేర బావి లోతుంది అనుకున్నారు, కానీ సీసీ కెమెరాలు 15 అడుగులు మాత్రమే లోపలికి వెళ్ళాయి. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద సొరంగ మార్గము సీసీ కెమెరాల ద్వారా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే మొన్న ఎరుగుదంతా బయట కోట లోపల ఎరుగుదంతా బయటపడింది. ఇప్పుడు పక్కన కోట బావిలో పాతరంగా బావిలో ఇప్పుడు స్పష్టంగా నిధులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉండే విధంగా దేవగన్నెల బొమ్మలు, అదేవిధంగా ఆదిశేషుడి నాగపాముల చిత్రాలు ఉండడంతో పక్కగా నిధి ఉంటుందని భావించి నీటిని తోడే కార్యక్రమం చేపట్టారు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా నీటిని మోటార్ సాయంతో నీటిని తోడేస్తున్నారు, సాయంత్రం వరకు తవ్వారు. కాకపోతే విచిత్రం ఏమంటే కొండ ప్రాంతంలో కూడా బావి ఎండిపోకుండా ఫుల్ నీటితో ఉన్నాయి. నీటి బుగ్గలు ఊరుతూనే ఉన్నాయి కాబట్టి నీళ్లు తోడడం కష్టంగా మారింది. ఇప్పుడు మరో మోటార్ తీసుకొచ్చి మరో మోటార్ సాయంతో నీటిని తవ్వే కార్యక్రమం చేపడుతున్నారు నీలిమ. అండ్ చెన్నంపల్లి అసలు చిక్కుముడి వీడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడు అధికారులు అయితే కాస్త నూతన ఉత్సాహం నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా మనకు చారిత్రక ఆనవాళ్ళు ఏదైనా తీసుకుంటే పురాతన బావి కానీ ఏదైనా పురాతన కోట కానీ ఏదైనా నిధి నిక్షేపాలు ఉన్నాయంటే అక్కడ ఏదోటి నాగంపాము సింబల్ ఏదోటి ఆధారాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ పురాతన బావి దగ్గర కూడా ఆదిశేషుడు 3 తలల నాగపాము ఉండే ఆదిశేషుడు చిత్రము, అదేవిధంగా దేవకన్యలు, ప్రధానంగా దేవకన్యలు వాళ్ళు 11 మంది కూడా లోపలి బావిలోకి తొంగి చూస్తున్నారు. దీంతో పాటు 11 మెట్లు ఉన్నాయి, రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయి అనమాట. దీన్ని పక్కగా బేస్ చేసుకుని నీళ్లు తోడేస్తే లోపల ఏదైనా ఒక భారీ సొరంగ మార్గం కానీ నిధికి సంబంధించినటువంటి ఏదైనా ఆనవాళ్ళు కూడా బయటపడతాయని చెప్పి భావిస్తున్నారు. నీళ్లు తోడితే కానీ ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం లేదు నీలిమ. నీరు బయటకు రావడానికి ఇంకా ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి? అదే ఇప్పుడు అధికారులను కూడా ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఏమంటే కర్నూలు జిల్లాలో మామూలుగా నీటి బుగ్గలు అధికంగా ఉంటాయి. ఈ బేదం జిల్లా బంగారపల్లి, కాలువ బుగ్గ, యాగంటి క్షేత్రాలకు వెళ్తే మనం నీరు మహానంది అంటే ఎవరు సహజసిద్ధంగా భూమిలోంచి నీరు ఊరుతూనే ఉంటాయి. అలాగే ఈ ఇప్పుడు అలాగే చెన్నంపల్లి కోటలో కూడా ఈ పాతాళగంగా బావిలో ఆటోమేటిక్ గా నీళ్లు తోడే కొద్దీ కింద నుంచి ఊరుతూనే ఉన్నాయి. కాబట్టి అధికారులు ఆ నీరు మరొక మోటార్ సాయం మరొక మోటార్ తెప్పించి ఆ మోటార్ సాయంతో నీటి తోడే కార్యక్రమం చేపడుతున్నారు. ఈ రోజు సాయంత్రం కల్లా దాదాపుగా 25 అడుగులు 30 అడుగుల మేర నీళ్లు తోడేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు నీలిమ. రైట్, థ్యాంక్ యూ సురేష్. రోజులు గడిచిపోతున్నా చెన్నంపల్లి కోట మిస్టరీ వేడడం లేదు. నిధుల కోసం అలుపెరగకుండా గాలిస్తున్న అధికారుల కన్ను ఇప్పుడు కోటలోని బావిపై పడింది. పాతాళగంగా బావి ముందు 3 తలల ఆదిశేషుడు, పక్కనే 11 మంది దేవకన్యల బొమ్మలు ఉన్నాయి. విచిత్రంగా బావిలోకి 11 మెట్లే ఉండడంతో బొమ్మలకు మెట్లకు ఏదో లింక్ ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆదిశేషుడి బొమ్మలు సాధారణంగా నిధులున్న చోట ఉంటాయన్న విశ్వాసం ఎప్పటి నుంచో ఉంది. దీంతో బావిలోనే నిధి రహస్యం ఉండవచ్చని కెమెరాలు పంపించి పరిశీలించారు. నీటి లోపల పెద్ద సొరంగం కనిపించింది.
చెప్తుంటే ఇట్లా పైకి ఎక్కువ వస్తే ఇట్లా ఎక్కువ వస్తే ఇట్లా రస్తా ఉంది పైకి రస్తాను ఎమ్మటి రావచ్చుకుంటుంటే బురుజుకి పాము ఉండదు, అది మూడు పడకలు పాము ఉండదు, ఆ పాము కాటింటి ఇట్లా వస్తే 12 గాలు 11 గాలు మెట్లు ఉండవు, 11 మెట్లు ఉండవు, 11 మెట్ల కిందికి దిగి వస్తేనే ఎదురు దానికి బొమ్మలు ఉన్నాయి, 11 బొమ్మలు ఉన్నాయి, 11 బొమ్మల కింద ఇట్లా కింద బావిలోన ఇట్లా సొరంగం ఉంది, ఇట్లా లోపలికి సొరంగంలో ఉన్నప్పుడు మా చేయినాయని ఏం చెప్తుంటారు, మా చేయినాయని పెద్దలు ఈ దాంట్లో నీళ్ళు తాగుతుంటారంట అప్పుడు ఫస్ట్ ఫస్ట్ దాంట్లోనే 7 గాలం ఇచ్చిన 11 గాలం ఇచ్చిన ఉండాలని చెప్తుండ్రి, ఆ మిచ్చిన దిగి ఎక్కి నీళ్ళు ఎత్తుకొచ్చినారా అని చెప్తున్నారు మా పెద్దలు. కానీ అప్పటికి మేము చూడంగా అంతవరకు ఏం లేదు, అప్పుడు పెద్దలు నీళ్ళు ఎత్తుకొచ్చినాడు తాగే నీళ్ళు దాంట్లో ఏంటి అట్లా లోపలి వాళ్ళు అంత గవర్నమెంట్ కనుక్కొని ఇప్పుడు ఈడు చూపించిందంట సొరంగం ఉంది లోపలికి అట్లే పెద్దకి సొరంగం ఉండాలి, ఆ సొరంగంలోనేంటి లోపల సొరంగం ఉంది అంటున్నారు, ఇప్పుడు ఇంజిన్ పెట్టి నీళ్లు కొడుతున్నారు, నీళ్లు కొడితే రేపు మరణాడు బయట పడిపోతాం సొరంగం ఉండేది మీ